Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Nivala Yadruchikanga ఉదయం వేళ ఎందుకో పుస్తకాల బీరువా దగ్గర నుంచి చంద్రశేఖర పరమాచారి స్వామి వారి యొక్క పాదాలు కనపడుతున్నటువంటి ఒక పుస్తకం ఒకటి నా దగ్గర ఉంటే ఆ పుస్తకాన్ని తీసి యథాలాపంగా ఇలా అన్నారు. అంటే ప్రదోష వేళయందు శివనామమును చెప్పినటువంటి వాడు పొందేటటువంటి ఫలితమేమో వాక్కుల చేత చెప్పటము సాధ్యము కాదు. ప్రదోష వేళయందు చెప్పబడినటువంటి శివనామము యొక్క ఫలితమును చెప్పే ప్రయత్నమును కూడా చేయరాదు. ఎందుచేత అంటే అంత గొప్ప ఫలితం వస్తుంది కనుక. స్వయంగా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు చెప్పినటువంటి మాటలున్న పేజీ నాకు అలవోకగా కనబడితే నేను ఎంతో సంతోషించాను. ఫోన్లే నిన్ననే అనుకోకుండా నేను ఈ మాట అన్నాను, ప్రదోష వేళలో శివనామం చెప్పుకున్నటువంటి ఫలితం మనకి అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది దాని గొప్పతనం ఏమిటోనని. ఇవాళ మనకి యాదృచ్ఛికంగా ఇది గురువుల నోటి వెంట వచ్చిన మాటగా పుస్తకంలో కనపడింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయము అని అనుకున్నాను. కనుక మనం ఇప్పుడు చక్కగా సంతోషంతో పూనికతో భక్తితో ప్రదోష వేళ కనుక ఆ శివాష్టోత్తరాన్ని చదివి తదనంతరము ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. చారు చంద్రార్ధమౌళిం అంటారు ధ్యానంలో. చంద్రమౌళీశ్వరుడిగా ఆరాధన చేస్తారు. నాలుగు వర్ణముల వారు సమస్త ఫలితములను పొందడానికి చంద్రమౌళీశ్వరారాధన చేయవలెను అని శాస్త్రం విధించింది. కనుక చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని బహుశ నా ఊహ సత్యమైతే 100 ఇళ్లల్లో ఒక్క ఇంట్లో కూడా ఒక్క ఇంట్లోనైనా ఉండడానికి అవకాశం లేనటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క రూపంతో కూడిన మూర్తిని మహాశివరాత్రి నాడు 5 పైసలు ఖర్చు లేనటువంటి అద్భుతమైన చంద్రమౌళీశ్వరారాధన మనందరం కలిసి చేసుకుందాం. దానికి మనకి అపరభగీరథుడు గోపాలకృష్ణ గారు ఉండనే ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ఆయనకి చెప్పేస్తే ఆయనే తంటాలు పడ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటారు. మనందరం హాయిగా కూర్చుని 5 పైసలు ఖర్చు లేకుండా అని నేను అనేశాను కాబట్టి ఇంకా దానికి ఏం ఉండదన్నమాట ఖర్చు. అలా చేసుకోవడం గోపాలకృష్ణ గారి బాధ్యత, ఇంకా మనకే సంబంధం లేదు. ఆయనకి నా ఎందున్న గౌరవం అటువంటిది. ఇంత మాట వీడన్నాడు ధూర్తతనంగా ఆయన అనుకోరు, దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మహాశివరాత్రి నాడు అటువంటి మూర్తికి మనం ఆరాధన చేద్దాం. చారు చంద్రార్ధమౌళిం హృదయకమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభు పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్దీ నీలలోహితః శంకరశూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభ శపి విష్ణోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవశర్వస్త్రిలోకేశసితి కంఠ శివాప్రియ ఉగ్రకపాలీ కామారీ అంధకాసురసూదన గంగాధరో లలాటాక్షకాలకాలకృపానిధి భీమపరశుహస్తశ్చ మృగపాణిర్జటాధర కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతక వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహ
సామ ప్రియ సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వర సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్య అగ్నిలోచన హవిర్యజ్ఞమయ సోమ పంచవక్త్ర సదాశివ విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతాదుర్ధర్షో గిరిశో గిరీశో నఖః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయః సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండ పరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయోహరిః పూషదంతభిద వ్యగ్రో దక్షాద్ధర హరోహరః భగనేత్రభిద వ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామ స్తోత్తరం శతం శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తం. నిన్నటి రోజున భీమహ అన్న నామంతో ఆ భీమేశ్వరలింగం ఎలా ఆవిర్భవించింది అన్నదాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను. దాని యందు రెండు ఉంటాయి. ఒకటి, ఆయన అటువంటి గొప్ప శాసనాన్ని చెయ్యగలగడం, అటువంటి ప్రభంజనుడైనటువంటి వాయుదేవుడు మన శరీర కార్యములను నిర్వర్తించుట యందు ఎలా సహాయపడాలని శంకరుడు శాసనం చేస్తే ఔదలదాల్చి నిర్వహిస్తున్నాడో, అంత గొప్పగా తన తేజస్సు చేత సమస్తాన్ని బూది చేయగలిగినటువంటి అగ్నిహోత్రుడు ఈశ్వర శాసనాన్ని ఔదలదాల్చి యజ్ఞమునందు హవ్యవాహనుడుగా, పితృకార్యముల యందు పిండమును తీసుకెళ్లేటటువంటి వాడిగా, అలాగే మన ఇంట్లో తెల్లవారి లేస్తే అన్నాన్ని పచనం చేసేవాడిగా, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరశైవ శాసనాత్ అని లింగపురాణంలోంచి అనుసంధానం చేసుకుంటూ మనం ఆయన ఎలా జగత్తుని శాసించగలిగినటువంటి వాడు అన్నదాని గురించి, ఆ భీమేశ్వర నామంతో స్వామి ఆవిర్భవించినటువంటి స్వరూపం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున త్రయంబక క్షేత్రం గురించి, త్రయంబకేశ్వరుడి గురించి మీకు నాలుగు మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. త్రయంబకం గౌతమీతటే అని మనం అంటాం. అందులో సహ్యాద్రి శీర్షే విమలే వసంతం గోదావరీ తీర పవిత్ర దేశే యద్దర్శనాత్వాతకమిషునాశం ప్రయాతితం త్రయంబకమిషమీడే అని పిలుస్తారు. ఈశ్వర, ఓ త్రయంబకుడా, నిన్ను దర్శనము చేసినటువంటి వారిని రక్షించదవు, నిన్ను స్మరించిన వారిని, నిన్ను నమ్మిన వారిని సర్వకాలముల యందు రక్షించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఇప్పటి వరకు విన్నటువంటి స్వయంభూలింగముల యొక్క విశేషము ఒకలా ఉంటుంది. త్రయంబకేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇది ఒక్కటి ఒకలా ఉంటుంది. నా దృష్టిలో అయితే నేను దీన్ని వేరొక రకంగా భావన చేస్తాను, అది మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వర సౌలభ్యము ఎంత గొప్పదో ఒక మహాభక్తుడి యొక్క జీవితము కూడా అంతే గొప్పది. అది పవిత్రమైనటువంటి నది వంటిది భక్తుడి యొక్క జీవితం. ఈశ్వర కథ విండంచేత ఈశ్వరుడు ఎక్కువ ప్రీతి చెందుతాడా? ఈశ్వరుణ్ణి నమ్ముకోవడం వల్ల నిరంతరము ఈశ్వరానుసంధానముగా జీవితం గడిపేటటువంటి ఒక పరమభక్తుడి యొక్క కథని వినడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతాడా? అంటే ఈశ్వరుడు కేవలము భక్తుల యొక్క కథలు వినడము చేత మాత్రమే ద్విగుణీకృతమైనటువంటి ప్రేమని ఆవిష్కరిస్తాడు.
పైగా మనం ఇవాళ వినేటటువంటిది కేవలం ఒక లింగము ఆవిర్భవించినటువంటి కథ కాదు. గౌతమ మహర్షి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క శీలాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ఒక్కసారి విహంగ వీక్షణంగా ఇందులో చూస్తారు. చూసినప్పుడు మీకు అసలు ఒక భక్తుని యొక్క జీవితము, ఒక మహాభక్తుని యొక్క చారిత్రము ఎలా ఉంటాయి అనేది మీకు బాగా అవగతమవుతుంది. మీరు చూడండి, ప్రపంచపటంలో ఉండేటటువంటి మిగిలిన దేశాలకి పేరు ప్రఖ్యాతులు ఏమైనా ఉండి ఉంటే దేనివల్ల వచ్చాయి? ఐశ్వర్యము చేత వచ్చి ఉండి ఉండవచ్చు, లేదా ఆ దేశాలలో ఉండేటటువంటి కొంతమంది విజ్ఞానులు కనిపెట్టిన కొన్ని విషయాల వల్ల వచ్చి ఉండవచ్చు. ఏదో ఈ రాకెట్ ప్రయోగించారు, లేకపోతే ఈ పెద్ద ల్యాబొరేటరీ ఉంది, లేకపోతే ఇక్కడ ఇలా బటన్ నొక్కితే ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి ఒక దేశంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి క్షిపణి కనిపెట్టబడినదన్నేటటువంటి కీర్తి చేత ఆ దేశమునకు గౌరవం ఉండవచ్చు. కానీ భారతదేశము యొక్క పరిస్థితి పూర్తిగా భిన్నం. భారతదేశానికి గౌరవం దేనివల్ల అంటే భౌతికమైన సంపత్తి చేత భారతదేశము గౌరవింపబడలేదు. ఆ కోణంలో పరిశీలన చేస్తే అసలు భారతదేశం అంతటి ఐశ్వర్యవంతమైన దేశం మీకు ప్రపంచ పటంలో కనపడదు. ఒక్కొక్క మహారాజు గారిని చంపిన తరువాత ఒక్కొక్క కోటని కొన్ని నెలల పాటు దోచుకున్న ఐశ్వర్యం మిగిలిపోయింది. విజయనగర సామ్రాజ్య పతనం చదివితే కన్నుల నీరు కారుతుంది. 6 నెలలు దోచుకున్నారు విజయనగరం కోటని. అంత దోచుకున్నా ఇంకా ఎత్తుకెళ్ళడానికి ఐశ్వర్యం మిగిలింది. ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది కోహినూరు వజ్రం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది నెవలి సింహాసనం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది ఆయుర్వేదం, ఇక్కడి నుంచి ఎత్తుకుపోయింది అథర్వణ వేదంలో భాగాలు. అన్ని దేశాలకి ఇంకా పలకాబలపం పట్టుకోవడం రానటువంటి రోజులలో అద్భుతమైనటువంటి చారిత్రక సత్యములను కనిపెట్టినటువంటి దేశం ఈ దేశం. నాకు ఈ విషయం చెప్పినప్పుడు ఒక విషయం స్ఫురణలోకి వస్తోంది. నేను మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు విశాఖపట్నం నుంచి ఒక మెరైన్ ఇంజనీర్ సుబ్బారావు గారిని, వారి భార్య గారు, నాకు పేరు సరిగ్గా జ్ఞాపకం ఉంటే ఆవిడ పేరు భవాని, ఆవిడ కూడా మాతో పాటుగా వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏదో ఒక తపస్సమాధిలో ఉండేటటువంటి వ్యక్తి సమాధిగతుడైపోయిన, ఆయన శరీరాన్ని సమాధి చేసిన, అందులోంచి కొన్ని తరంగములు వస్తాయి అని పుస్తకాలలో ప్రతిపాదన చేశారు అన్నదానికి ఆవిడ సైన్స్ లెక్చరర్ అనుకుంటాను. ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక పుస్తకం వచ్చింది కోటేశ్వరారు, ఇది పరమ సత్యం అండి, అది ఎలా వస్తుంది అన్నదాని గురించి ఆవిడ నాకు ఆ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి భాషలో మాట్లాడారు. నేను నిజంగా మన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ తల్లి ఎంత జీర్ణం చేసుకున్నారో ఆవిడ అన్నారు. బహుశా మన దేశంలో పెద్దలు ఒక మాట చెప్తే ఇది ఇలాగే ఎందుకు పాటించాలి అని ధిక్కరించి ఎడగడం లేదేమోనండి. పూర్వం పెద్దలు చెప్పారంటే నమ్మడమే అని అనుకుని ఉంటారు. అందుకే దాన్ని కథలుగా చెప్పారు, శాసనాలుగా చెప్పారు తప్ప వివరణలు ఇవ్వలేదు. ఈ సూత్రాలని ఇవాల్టి రోజున కొత్తగా కనిపెట్టబడినటువంటి విషయాలుగా విదేశాలలో చెప్పబడుతున్నాయి తప్ప ఇవి మన ఋషులు ఏనాడో దార్శనికులై చూసినవేనండి అన్నారు. నేను ఆ తల్లి యొక్క ఆ దర్శనానికి చాలా సంతోషించాను. మీరు చూడండి, మన దేశంలో కీర్తి దేని వలన వచ్చింది అంటే ఒక్క సత్యాన్ని పట్టుకొని అపత్థం ఆడకుండా ఆడిన మాటకి నిలబడిపోయి జీవితంలో ఏవైనా పక్కన పెట్టి సత్యానికి కట్టుబడినటువంటి వాడు త్రిమూర్తులను కిందకి ఎలా దింపగలడో చూపించిన వాడు హరిశ్చంద్రుడు. భూతదయతో శిబిచక్రవర్తి దానం చేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాడు శిబిచక్రవర్తి. తనని తీసుకెళ్లి రాజు బంధించి కొరడాలతో కొడుతుంటే ప్రతిఘటించకుండా పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తే ఈశ్వరుడే వచ్చి విడిపించేటట్టుగా చేయగలిగిన ప్రజ్ఞ చూపించిన వాడు అనమాచార్యుల వారు. తన తలనే నరుకుతున్న శిష్యులు ప్రార్థన చేస్తే నరసింహావతారం వచ్చి శంకరాచార్యుల వారిని రక్షించినటువంటి కాపాలికుడి కథ కలిగినటువంటిది ఈ భరతభూమి. మీరు ఎన్ని రకాలుగా చూడండి, భగవంతుడి యొక్క ఉపాసనని, భగవంతుడి యొక్క శక్తిని 1 to 10 మార్లు నమ్మి ఆవిర్భవింపచేసి ఆవిష్కరింపచేసినటువంటి
పుణ్యపురుషుల వల్ల ఈ దేశానికింత పేరు వచ్చింది తప్ప భౌతికమైనటువంటి సంపత్తి వల్ల పేరు రాలేదు. మనం ఎప్పుడూ ఇన్ని ఖనిజాలున్నా, ఇన్ని గనులున్నా, ఇంత తీర ప్రాంతం ఉన్నా, ఇన్ని సముద్రాలున్నా, ఇన్ని నదులున్నా పట్టించుకోకుండా నిరాడంబరంగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడి భగవంతుణ్ణి చేరుకోవడం మనుష్య జన్మకి ప్రయోజనం తప్ప ఈ వనరులతో ఎంత భోగం అనుభవించవచ్చనేటటువంటి దృష్టికోణమే లేని దేశం బహుశా ప్రపంచ పటంలో ఉంటే ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం ఈ దేశం. అందుకే ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఇది కర్మభూమి, ఇక్కడ ఉపనిషత్తులు పుట్టాయి, ఇక్కడ వేదాలు పుట్టాయి. అంత క్రైస్తవ మతాధిపతి అయినటువంటి పోప్ జాన్ పాల్ II భారతదేశంలో విమానం ల్యాండ్ అయినప్పుడు ల్యాడర్ మించి మెట్లు కిందకి దిగి భరతమాత మీద కాలు పెట్టకుండా మోకాళ్ల మీద వంగి ఈ దేశపు నేలని ముద్దు పెట్టుకొని భగవద్గీత పుట్టిన చోట, వేదాలు పుట్టిన చోట, ఉపనిషత్తులు పుట్టిన చోట లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది మహాపురుషులు పుట్టి నాదోపాసనతో, వేదోపాసనతో, భక్ష్యోపాసనతో, కర్మోపాసనతో ఈశ్వరుణ్ణి ఒకటికి 10 మార్లు సాక్షాత్కరింపచేసినటువంటి భూమిని నా పాదంతో తాకడానికి నా మనసు ఒప్పలేదు, నాకు అర్హత లేదు, ముద్దాడి దిగుతున్నానని కాలు పెట్టాడు ఒక విదేశీ. ఈ జాతి ప్రతిష్ట ఎంత గొప్పదో దాన్ని మీరు ఆలోచించండి. అటువంటి జాతికి మనం వారసులం, అటువంటి పుణ్యభూమి మీద కాలు పెట్టి తిరుగాడుతున్నటువంటి అదృష్టవంతులం. విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నవాడు ఒక్క రాత్రి నిద్రపోతే శ్రీశైలం వెళ్ళిపోతాడు. ఒక్క రాత్రి రైల్లో పడుకుంటే తెల్లవారేటప్పటికి వెంకటాచలం వెళ్ళిపోతాడు. ఎటైనా వెళ్ళగలడు. అనేకమైనటువంటి పుణ్యనదులతో త్రిలింగ దేశంలో మనం ఉంటున్నాం. మనంతటి భాగ్యవంతులు వేరొకరు ఉండరు. ఎన్ని జన్మల పుణ్యమో భౌతిక సంపత్తితో అర్థం పర్థం లేని సుఖభావనతో ఎప్పుడూ అనేక రకాలైనటువంటి కామ సంబంధమైనటువంటి విషయాలతో కొట్టుకుపోయేటటువంటి సంస్కృతి యందు పుట్టకుండా ప్రపంచపటంలో తెల్లవారి లేస్తే భగవన్మయంగా జీవితం గడిపేటటువంటి జీవగడ్డ యందు మనం పుట్టేటట్టుగా అనుగ్రహించినటువంటి ఈశ్వరుడికి మనం ఎన్ని ప్రణతులు ఇడాలి.